हेलो वेलकम बैक टू अवर चैनल वीडियो की वे मुझे एवरते ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नारो वाळ्ळु सब्सक्राइब चेसुकोंडि इंका पक्कने उन्न बेल आइकॉन लो आल ऑप्शन क्लिक चेयंडि अला चेयडम वल्ल नेनु अप्लोड चेसे वीडियोस मी वरकु वच्चेस्तायि सरे इप्पुडु ई रोजु टापिक एंटि अंटे टीवीलो दूरदर्शन चैनल नि चूसे आ रोजुलनु गुर्तु चेसुकोनि आ रोजुलु मिस् अवुतुन्नारा ఆ గోల్డెన్ మెమరీస్ మళ్ళీ గుర్తు చేసుకొని మన వ్యూయర్స్ అందరూ కూడా ఆ క్షణాలను గుర్తు చేసుకునే ప్రయత్నమే ఈరోజు వీడియో. సో ఒక్కసారి ఆ 80s 90స్కి వెళ్ళిపోదామా? మీరు మీ టీవీ క్లియర్గా రావాలి అని అప్పుడు అయిన జిగ్జాగ్ యాంటీనా దిశను సర్దుబాటు చేస్తుండేవాళ్ళు కదా. అది ఎంతమందికి గుర్తుంది? ఇంకా ఇంట్లో టీవీ లేని వాళ్ళు తమకి ఇష్టమైన ప్రోగ్రామ్ సమయంలో నేబర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించి మిమ్మల్ని టీవీ చూడడానికి అనుమతిస్తారనే నిరీక్షణతో పొరుగువారి ఇంటి వైపు చూసే వాళ్ళల్లో మీరు కూడా ఒకరిగా ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఈ రోజుల్లో మనం టీవీ రిమోట్తో అన్ని ఛానళ్లను సర్ఫింగ్ చేస్తూనే ఉంటాం, కానీ చివరికి మనం ప్రారంభించిన అదే ఛానల్కు తిరిగి వస్తాం. కానీ ఆ రోజుల్లో అయితే ఒక్క దూరదర్శన్ ఛానల్తోనే ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో కదండి. కాబట్టి మనం ఇప్పుడు కళ్ళు మూసుకొని దూరదర్శన్ని వీక్షించే పాత రోజులకు వెళ్ళడానికి, అంటే ఆ గోల్డెన్ డేస్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆదివారం ఉదయమే రోడ్లన్నీ నిర్మానుషంగా కనిపించేవి, ఖాళీ ఖాళీగా కనిపించేవి కదా. కారణం ఏమిటని మీరు ఆలోచిస్తున్నారా? అల్లర్లు జరిగి కర్ఫ్యూ విధించారా ఏంటి? కాదులేండి, అంతా బాగానే ఉంది. కారణం ఏంటంటే ఆదివారం ఉదయం 9 గంటలకు దూరదర్శన్లో మన ఇష్టమైన ఇతిహాసం రామాయణం చూడడానికి అందరం ఇంటి లోపల ఉండేవాళ్ళం. నిజమా కదా? మన పనులన్నీ పక్కన పెట్టేసి టీవీలో రామాయణం, మహాభారతం, శ్రీకృష్ణ, చంద్రకాంత ఈ సీరియల్స్ చూడటానికి ఇంట్లో వాళ్ళందరూ గుమిగూడేవాళ్ళం. కొంతమంది ప్రయాణాలు చేస్తున్నప్పటికీ, ఇంటి నుండి దూరంగా ఉన్నప్పటికీ వారు ఎక్కడ ఉన్నా కూడా ఈ సీరియల్స్ మిస్ అవ్వకుండా చూసేవాళ్ళు కదంటారా. ఆ రోజుల్లో ఆదివారం మొత్తం కూడా ఒక్క ఛానల్లోనే చూస్తూ టీవీకి అతుక్కుపోయామని నమ్మడం చాలా కష్టం కదా. తర్వాత పిల్లల ప్రోగ్రామ్స్ టైం, జంగల్ బుక్, ఇంకా ఏవో కార్టూన్స్, శకలక బూమ్ బూమ్, తర్వాత అందరికీ ఇష్టమైన శక్తిమాన్ శక్తిమాన్. అయితే ఇలాంటి డిఫరెంట్ షోస్, ఇంకా కుటుంబ కామెడీ సీరియల్స్ ఒకదాని తర్వాత ఒకటి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మొత్తం కుటుంబాన్ని నిమగ్నమే ఉంచుతాయి. ఇప్పుడు మధ్యాహ్నం 1:30కి ఇండియా మొత్తంలో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, వివిధ భాషలు మాట్లాడే ప్రజలకు వాళ్ళ ప్రాంతీయ చలనచిత్రాలను అందించే సమయం. సాయంత్రం ఒక ఆహ్లాదకరమైన సమయం. ఇది ఎంతో ప్రసిద్ధమైన విక్రమ్ బేతాల్తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సాయంత్రం 5:45కి హిందీ చలనచిత్రం. సినిమా చూడటానికి కుటుంబం మొత్తం తమ టీవీ సెట్ల ముందు గుమ్మిగూడేవాళ్ళం. ఎవరి ఇంట్లో టెలివిజన్ లేదో వాళ్ళు తమ పొరుగు వారి ఇంట్లో గుమ్మిగూడేవారు. ఇక సాయంత్రం 7:30కి హిందీ సినిమాకి విరామం సమయం. అప్పుడు ఇంకా హౌస్ వైఫ్ అందరూ కూడా తొందరగా డిన్నర్ సిద్ధం చేసేసి సినిమా మిగిలిన భాగాన్ని ప్రసారం అయ్యే టైంకి టీవీ ముందుకి వచ్చేసేవాళ్ళు కదా. సినిమా అయిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల గురించి తెలుసుకునే సమయం వచ్చేసింది. అదే రాత్రి 8:45 సమాచార్. ఇది హిందీలో అయితే మన తెలుగులో కూడా వార్తలు వచ్చేవి కదా, అది కూడా మన ఫేమస్ న్యూస్ రీడర్ ఎంతమందికి గుర్తుంది? శాంతి స్వరూప్ చదివేవారు వార్తలు. హిందీలో అయితే ఫేమస్ నీలం శర్మ, గుర్తుందా మీ అందరికీ? అయితే వార్త చాలా సంక్షిప్తంగా పాయింట్స్ లాగా
15 నుండి 20 నిమిషాల స్వల్ప వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని సంఘటనలు కవర్ చేసేది ఈ సమాచార్. దాదాపు అరగంట పాటు ఒక నిర్దిష్ట వార్తపై మాత్రమే సుత్తి పడుతూ ఉండే ఇప్పటి ప్రైవేట్ వార్తా ఛానళ్లకు ఇది చాలా భిన్నమైంది. రోజంతా వినోదం, వార్తల తర్వాత ఇప్పుడు మీ బ్రెయిన్స్ని ఉత్తేజపరిచే సమయం వచ్చేసింది. అదే మన ఫేమస్ సిద్ధార్థ్ బసు హోస్ట్ చేసిన క్విజ్ టైం, రాత్రి 9 గంటలకు జరిగేది. ఇది చాలా విద్యావంతమైంది. పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా దాని నుండి చాలా నేర్చుకున్నాము. ఆదివారం మొత్తం సరదాగా గడిచిపోయేది. మీ ప్లేట్లలో విభిన్నమైన రుచికరమైన వంటకాలు ఒకదాని తర్వాత ఒకటి వడ్డించే రుచికరమైన భోజనంలా ఉంది కదా. వారం రోజులు కూడా సరదాగా గడిచేవి. సోమవారం రోజు రాత్రి 10 గంటలకు ఓం నమ శివాయ, మంగళవారం రాత్రి జై హనుమాన్, ఇంకా వేయి పడగలు, సురభి, హమేషా తమాషా, టెలిస్కూల్ మార్నింగ్ వచ్చేది కదా 10 గంటలకి లేదా 10:30 వచ్చేది టెలిస్కూల్. తర్వాత డైలీ సీరియల్ ఏంటో చెప్పుకోండి, ఋతురాగాలు. ఎంత ఫేమస్ కదా ఇది అప్పటి రోజుల్లో. ఇది చూడ్డానికైతే మేము స్కూల్ వదలగానే గబగబా ఇంటికి వచ్చేసేవాళ్ళం, బాగా గుర్తుంది నాకు. ఇంకా బుధ శుక్రవారాల్లో మనం అందరం ఎంతో ఉత్సాహంగా చూసే పాటల కార్యక్రమం చిత్రలహరి, హిందీలో చిత్రహార్ కూడా వచ్చేది. మనందరికీ గుర్తుంది కదా ఈ విషయం అయితే. తర్వాత మాల్గుడి అనే కల్పిత గ్రామం నుండి చాలా సరళమైన కథలను అందించిన ప్రసిద్ధ టీవీ సీరియల్ మాల్గుడి డేస్ని కూడా ఎవ్వరూ మర్చిపోరని నేను అనుకుంటున్నాను. ఇది ఇప్పుడు కూడా మర్చిపోలేని స్వామి అనే చిన్న పిల్ల పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఇంకా చెప్పాలంటే తెలుగు కామెడీ సీరియల్స్ అమృతం, ఇదైతే ఎవర్ గ్రీన్ కదా, ఇప్పటికీ కూడా యూట్యూబ్లో ఇంకా చూస్తూనే ఉంటారు. తర్వాత కాంతం కథలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చాలా ఉన్నాయిలేండి. దూరదర్శన్లో డిసెంబర్ 31 రాత్రి కార్యక్రమాలను ఎవరు మర్చిపోతారు? ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరం కార్యక్రమాలను చూడటానికి వారి వారి టీవీ ముందు సెటిల్ అయ్యేవారు. వారిలో సంగీతం, స్కిట్లు, కామెడీ మొదలైనవి అన్నీ ఉండేవి. వివిధ ఛానల్లోని ఇప్పటి కొత్త సంవత్సర కార్యక్రమాలతో దీన్ని కంపేర్ చేస్తే ఇక్కడ చాలా ఛానళ్ళలో కూడా చూడడానికి విలువైనది ఏమీ అనిపించదు. కాబట్టి వారం రోజుల నుండి వారాంతం వరకు దూరదర్శన్ చూడడం కళ్ళకు ఒక ట్రీట్గా ఉండేది అప్పటి రోజుల్లో కదా. తర్వాత కేబుల్ టెలివిజన్, ప్రైవేట్ ఛానళ్ల యుగం ప్రారంభమైనప్పుడు వ్యూవర్స్ సంఖ్య దూరదర్శన్ నుండి ఈ ఛానళ్లకు మెల్లగా మారిందని, దూరదర్శన్ కార్యక్రమాలు క్రమంగా మెరుపును కోల్పోవడం ప్రారంభించాయని మనందరికీ తెలుసు కదా. చాలామంది ప్రోగ్రామ్ స్పాన్సర్లు దూరదర్శన్ నుండి ప్రైవేట్ టెలివిజన్లకు మారారు. దీని ఫలితంగా దూరదర్శన్ ప్రోగ్రామ్ నాణ్యత కాలక్రమేణా క్షీణించిపోయింది. కొన్ని కార్యక్రమాలు ఇంకా బాగానే ఉండే అవకాశం ఉంది, కానీ మొత్తానికి ముందు రోజులతో పోలిస్తే దూరదర్శన్ ఛానల్స్ అంతా ఆకర్షణీయంగా లేవు ఇప్పట్లో. అప్పట్లో టీవీ చూడడానికి ఒకరింటికి ఒకరు వెళ్ళేవాళ్ళం కాబట్టి అందరం పరస్పరం మాట్లాడటం, టీవీ చూడటంలో సరదాగా గడిపేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ పరిస్థితిని పరిశీలిస్తే విషయాలు చాలా విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లలో టీవీలు ఉన్నాయి. ఒకవేళ లేకపోయినా ముందులాగా నైబర్స్ని, మన ఇరు పొరుగు వాళ్ళని మన ఇంటికి పిలవడం లాంటివి చేస్తారని నేనైతే అనుకోను. ఇంకా లాస్ట్లో చెప్పాలంటే ప్రస్తుతం దూరదర్శన్ ప్రైవేట్ ఛానళ్ళ వల్ల తప్పిపోయినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో స్పోర్ట్స్కి, న్యూస్కి, సంగీతం, ట్రావెల్స్ ఇలా మొదలైన ప్రతి దానికి కూడా ప్రత్యేకమైన ఛానళ్లను మనం చూస్తున్నాం కదా. నేటి దృష్టాంతంలో చాలామంది ప్రజలు దూరదర్శన్ ఛానల్ను చాలా అరుదుగానే చూస్తారు. దూరదర్శన్ ప్రైవేట్ ఛానళ్ళ పోటీని ఎదుర్కొని కోల్పోయిన వీక్షకుల సంఖ్యను మరోసారి పొందేందుకు తనను తాను మెరుగుపరుచుకోగలదా లేదా అనేది చూడాలి మరి. ఇదండి ఈరోజు వీడియో.
మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఆ పాత రోజులకి 80s 90s లకి మిమ్మల్ని తీసుకెళ్ళాననే అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా నేను లిస్ట్ చేసినవే కాకుండా ఇంకా ఏమైనా ఫేమస్ షోస్ ఉంటే అప్పట్లో అవి కూడా కామెంట్స్లో చెప్పండి. ఈరోజుకి అంతే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్తో వస్తాను. అంతవరకు సెలవు.